తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత కొంచెం గరికపాటి గారికి తెలంగాణ మీద ప్రత్యేకమైన ప్రమేయం ఉందా? ఒకవేళ ఆ మాట ఎవరన్నా అంటే నేను సంతోషిస్తాను. పోనీ తెలంగాణ వాళ్ళైనా నన్ను ప్రేమిస్తారు కదా. నేను పుట్టిన గడ్డ ఆంధ్ర వాళ్ళు నన్ను ఎలాగూ ప్రేమిస్తారు, అందులో సందేహమే లేదు. నా ఆంధ్ర సోదరుల మీద నాకు ఎటువంటి అపోహలు లేవు. కానీ మన సమాజంలో ఒక ఇబ్బంది ఏమిటంటే, ఇష్టమైన మాటల్ని మెచ్చుకున్నట్టుగా సత్యాన్ని మెచ్చుకోరండి. భాష గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్య తర్వాత కొన్ని చర్చలు ప్రారంభమైన సందర్భం. అవునండి, చర్చ జరగాల్సిందే. దాని శాస్త్రం నేను ఎందుకు చెప్పానంటే, ఆ విషయాన్ని ఏదో ఆట అవధానం అమెరికాలో చేస్తుంటే కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్రస్తుత ప్రసంగంలో ఉండి వచ్చిండు పోయిండు అంటున్నారండి, ఆ భాషను మీరు అంగీకరిస్తారని ఏదో అడిగాడు ఆయన అప్రస్తుత ప్రసంగం. అప్పుడు నేను ఖచ్చితంగా వచ్చినాడు అనేది గ్రాంతికం. మీరు ఆలోచించండి, మీరు ఏ ప్రాంతం అనేది కూడా మర్చిపోండి. అవి మర్చిపోతే కానీ మనకు విషయాలు తెలియవు. కొద్దిగా పై లెవెల్కి వెళ్ళి ఆలోచించాలండి, అది భాష. అది అక్కడ నేను ఏ ప్రాంతం వాడనే సంకుచిత భావంతో ఆలోచించకూడదు. వచ్చినాడు అనే భాష ఉందండి, లేదా పోయినాడు తెచ్చినాడు అనేది గ్రాంథికం అండి. అతడు వచ్చినాడు అంటే గ్రాంథికం. వచ్చిండు అన్నారు, ఏం లోపించిందండి? కేవలం అచ్చు లోపించింది అంతేనా? నకారపులు అలాగే ఉంది, డూ చేరింది, వచ్చిండు అయిందండి. ఆంధ్రాలో వచ్చాడు అన్నారండి, అక్కడ హల్లు లోపించిందండి, అచ్చు మిగిలిందండి. హల్లు లోపిస్తే ఏమో సత్యం అయిపోయి, అచ్చు లోపిస్తే అది భాష కాకుండా పోతుందా? హల్లు అచ్చును బట్టే ఉంటుందా లెక్క? పైగా శాస్త్రం ప్రకారం వచ్చినాడు అన్నదానికి వచ్చిండు దగ్గరగా ఉందా లేదా? అందుకని తెలంగాణ వాడుక భాష గ్రాంథిక భాషకి దగ్గరగా ఉంది. ఆ భాషను తప్పుపట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నేను 2012 అనుకుంటా, 14లోను, అప్పటికి ఇంకా విడిపోలేదు. నిజం, విడిపోవడానికి సిద్ధంగా ఉంది కానీ విడిపోలేదు. అప్పుడు అన్నాను. దాని మీద కొంతమందికి ఏవో మీరు మన మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, శాస్త్రరీత్యా మీరు మాట్లాడింది పొరపాటు అంటే మనం సరి చేసుకుంటామండి, అభ్యంతరం ఇలా. కానీ మీరు ఆంధ్రవాయుల నుండి ఇలా మాట్లాడడం ఏమిటంటారని నాకు అది విచిత్రం. అది